హలో, స్పైస్ స్టోరీస్లో ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వెజిటబుల్ పులావ్ స్పెషల్ ఏంటంటే, ఇది మనకి ఆంధ్ర స్టైల్ వెడ్డింగ్స్లో మనకి పెట్టే వెజిటబుల్ పులావ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆ టేస్ట్ వస్తుంది, ట్రై చేసి చూడండి. దీనికోసం మనం కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయొద్దు, ఆయిల్ యాడ్ చేస్తే మీకు ఆ టేస్ట్ రాదు. సో ఖచ్చితంగా ఘీ యాడ్ చేయండి. ఇప్పుడు దీనికి 1.5 స్టిక్స్ సినమన్ ఆర్ దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 7 to 8 లవంగాలు యాడ్ చేసుకొని దీంతోపాటు ఒక 3 to 4 బిర్యానీ లీఫ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే వాటి ఫ్లేవర్ అంతా మనకి రైస్లో వస్తుంది. ఇప్పుడు దీనికి మనము 1 ఆనియన్ స్లైస్ చేసి యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. మనము బీన్స్, క్యారెట్, పొటాటోస్, మనకి ఏ వెజిటబుల్ కావో ఇష్టమో అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొటాటోస్, క్యారెట్స్, గ్రీన్ పీస్ అండ్ డబుల్ బీన్స్ యూస్ చేశాను. దీనికి మనము చిల్లీ పౌడర్ యూస్ చేయకూడదు. చిల్లీ పౌడర్ యూస్ చేస్తే మనకి ఆ కలరు, ఆ టేస్టు రెండు రావు. సో గ్రీన్ చిల్లీస్ యూస్ చేశాను. 3 to 4 గ్రీన్ చిల్లీస్ సరిపోతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఈ వెజిటబుల్స్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. సో బాగా మిక్స్ చేసుకున్నాను. ఈలోపు మనము ఒక 1.5 కప్స్ ఆఫ్ రైస్ బాగా క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని ఈ కుక్కర్లో ఆల్రెడీ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్కి యాడ్ చేసేసుకోవాలి. సో 1.5 కప్ ఆఫ్ రైస్కి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేశాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేశాను. మీరు నార్మల్ రైస్తోటైనా చేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో చేస్తేనే మనకి ఎగ్జాక్ట్గా ఆ టేస్ట్, ఆ టెక్స్చరు వస్తుందన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకొని మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనికి రైతా చేయాలి కదా. సో రైతాకి నేను ఒక 1/2 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. దాన్ని విస్కర్తో బాగా విస్క్ చేస్తే మనకి చాలా స్మూత్ కన్సిస్టెన్సీ, క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దానికి ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ విస్క్ చేసుకోవాలి. చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, అప్పుడే రైతా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 కప్ ఆఫ్ ఆనియన్స్ యాడ్ చేశాను అండ్ కొంచెం కొరియాండర్ యాడ్ చేశాను. అంతే, మన రైతా రెడీ అయిపోయింది. ఈ రైతా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన పులావ్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది, ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో మన ఆంధ్ర స్టైల్ వెడ్డింగ్స్లో వడ్డించే వెజిటబుల్ పులావ్ మనకి టేస్టీగా అండ్ ఈజీగా కుక్కర్లో ఇలా చేసుకోవచ్చు. సో ఈ వెజిటబుల్ పులావ్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి.